हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। वीडियो विद्या उद्योग समाचारा वार्ता पेपर लद्या उद्योग समाचारा वीडियो ने लाइक चेयंडी, शेयर चेयंडी, सब्सक्राइब चेयंडी। वीडियो मुख्यमैन अंशाल चूस्ते मोदटि हेडिंग चूसुकुंटे पर्मिशन लेकुंडाने प्रैवेट वर्सिटीलु यदेच्छगल అడ్మిషన్లు లక్షలకు లక్షలు ఫీజులు గందరగోళంగా రాష్ట్ర విద్యా వ్యవస్థ గుర్తింపు లేని 680 ఇంటర్ కాలేజీల్లో లక్షన్నర మంది స్టూడెంట్లు అఫిలియేషన్ లేకుండానే నడుస్తున్న 100ల స్కూళ్ళు మూసివేయకుండా వాటికే సర్కారు వత్తాసు ప్రశ్నార్థకంగా మారుతున్న స్టూడెంట్ల భవిష్యత్తు అంటూ మన హెడ్డింగ్ చూసుకోవచ్చు. రాష్ట్ర విద్యా వ్యవస్థ గందరగోళంగా తయారైంది. పర్మిషన్ లేకుండా స్కూళ్లే కాదు ఏకంగా ప్రైవేటు యూనివర్సిటీలు నడుస్తున్నాయి. రూల్స్ కు విరుద్ధంగా సంస్థల యాజమాన్యాలు ప్రచారం చేస్తూ లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ స్టూడెంట్లకు జాయిన్ చేసుకుంటున్నాయి. ఇలాంటి వర్సిటీల్లో చేరుతున్న స్టూడెంట్ల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నది. ఈ యూనివర్సిటీల్లో కనీస వసతులు కూడా ఉండటం లేదు. పాత బిల్డింగ్స్ కే రంగులు వేసి కొత్త బిల్డింగ్స్ గా చెప్పి మెసేజ్ చేస్తున్నారు, మేనేజ్ చేస్తున్నారు. మరోవైపు గుర్తింపు లేకుండా వందలాది ఇంటర్మీడియట్ కాలేజీలు స్కూళ్లు నడుస్తున్నాయి. వాటిపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నది. ఆమోదం లేకపోయినా రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు కోసం 4 ఏళ్ల కింద తెలంగాణ రాష్ట్ర ప్రైవేటు యూనివర్సిటీల చట్టం 2018ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనిలో భాగంగా 2021లో 5 వర్సిటీలకు అనుమతినిచ్చింది. వీటిలో మహీంద్రా యూనివర్సిటీ, ఓక్సియన్ యూనివర్సిటీ, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఎస్ఆర్ యూనివర్సిటీ, అనురాగ్ యూనివర్సిటీలు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో పర్మిషన్ ఉంది. అయితే ఈ ఏడాది సెప్టెంబర్లో మరో 5 యూనివర్సిటీల ఏర్పాటు కోసం ప్రైవేటు యాజమాన్యాలు ప్రైవేటు యూనివర్సిటీల చట్టాన్ని మారుస్తూ అసెంబ్లీలో రాష్ట్ర సర్కార్ బిల్లు తెచ్చింది. గ్రూప్ 2 పోస్టుల్లో రోస్టర్ మార్పు, ఎస్టీ కేటగిరీ కొత్త రోస్టర్ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ చర్యలు, త్వరలో డిపార్ట్మెంట్తో కమిషన్ మీటింగ్లు. గ్రూప్ 2 నోటిఫికేషన్ పై మళ్లీ కదలిక మొదలైంది. ఇప్పటికే పలు డిపార్ట్మెంట్లు ఖాళీల డేటా ఇవ్వగా ఎస్టీ రిజర్వేషన్ల పెంపు నేపథ్యంలో వాటిలో మార్పు చేయనున్నారు. దీనికి సంబంధించిన కసరత్తును టీఎస్పీఎస్సీ మొదలుపెట్టి విద్యా ఉద్యోగ నియామకాల్లో ఎస్టీలకు రిజర్వేషన్లు 6 నుంచి 10% పెంచుతూ ఇటీవల ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే రాష్ట్రంలో 663 గ్రూప్ 2 పోస్టుల భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా డిపార్ట్మెంట్ల నుంచి రోస్టర్తో కూడిన ఖాళీల వివరాలను టీఎస్పీఎస్సీకి అందాయి. కానీ ప్రస్తుతం ఎస్టీ రోస్టర్ మారడంతో దానికి అనుగుణంగా మార్పులు చేసి పంపించాలని టీఎస్పీఎస్సీ అధికారులు ఆయా శాఖలను కోరారు. దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి నేతృత్వంలోని అధికారుల బృందం సోమవారం నుంచి డిపార్ట్మెంట్లతో సమావేశాలు నిర్వహించనుంది. వివిధ అంశాలపై చర్చించిన తర్వాత రోస్టర్కు తుది మార్పులు చేయనున్నారు. రాజ్భవన్ కు సబిత ఉన్నతాధికారులతో సహా భేటీ. గవర్నర్ తమిళసైతో భేటీ. వర్సిటీల ఉమ్మడి నియామక బోర్డు బిల్లుపై వివరణ. బిల్లులోని అంశాలపై ప్రశ్నల వర్షం కురిపించిన గవర్నర్ వర్సిటీలకు ఛాన్సలర్ అయిన తనకు ముందే చెప్పకపోవడం ఏమిటని అసంతృప్తి. ఈ బిల్లు చట్టమైతే వర్సిటీల స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని స్పష్టీకరణ. ఉమ్మడి భర్తీతో రాజకీయ జోక్యం ఉండదా అని ప్రశ్న. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన మంత్రి, అధికారులు ప్రజల ప్రయోజనం కోసమే గవర్నర్ ఆరాటం అంటూ రాజ్భవన్ ప్రకటన. ఇది సాక్షి పేపర్ లో వచ్చినటువంటి విశ్వవిద్యాలయాల్లో టీచింగ్ నాన్ టీచింగ్ సిబ్బంది నియామకాలకు సంబంధించి ఉమ్మడి నియామక బోర్డు ఏర్పాటు బిల్లుపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరణ ఇచ్చారు. ఆమె గురువారం సాయంత్రం 5 గంటలకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటికరణ, కాలేజీ విద్యా కమిషన్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి మరికొందరు అధికారులతో కలిసి రాజ్భవన్ కు వెళ్లారు. సుమారు 45 నిమిషాల పాటు గవర్నర్తో భేటీ అయ్యారు. సందేహాలు వివాదాల మధ్య రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీల్లో గతంలో మాదిరిగా విడివిడిగా కాకుండా ఉమ్మడిగా నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. టీఎస్పీఎస్సీకి పరీక్ష. గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 150 ప్రశ్నలకు ఆబ్జెక్షన్ పెట్టిన ఓ అభ్యర్థి, క్యాండిడేట్ కు ఫోన్ చేసిన అధికారులు మీ ప్రశ్నలకు తికమక ఉన్నాయి అందుకే మీకు పరీక్ష పెట్టానంటూ ఆన్సర్. రాష్ట్రంలో పలు పోస్టుల భర్తీకి ఎగ్జామ్ నిర్వహించే టీఎస్పీఎస్సీకి ఓ అభ్యర్థి పరీక్ష పెట్టాడు.
గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కి పై అభ్యంతరాలు అడిగితే అన్నింటికీ ఆబ్జెక్షన్లు పెట్టి కమిషన్ను పనిపెట్టాడు. వరుసగా ఒకే సర్వీస్ నుంచి 50 వరకు ఆబ్జెక్షన్స్ రావడంతో టీఎస్పీఎస్ అధికారులు అతనికి ఫోన్ చేసినట్టు తెలిసింది. దీనికి అతను ఇచ్చిన సమాధానంతో ఆఫీసర్లు కంగుతున్నారు. గ్రూప్ వన్ లో క్వశ్చన్లు తికమక ఉన్నాయి, కీలో ఆన్సర్లు చూసేందుకు నాకు మరో పరీక్ష పెట్టారు. నేను రాసిన ఆన్సర్లు చూసుకునేందుకు నాకు 2 గంటల టైం పట్టింది, అందుకే మీకు పరీక్ష పెడుతున్నా చూసుకోండి అంటూ ఆన్సర్ ఇచ్చినట్టు సమాచారం. 150 ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్లను ఆబ్జెక్షన్ ఇచ్చాడు. కాగా ఆ అభ్యర్థి పెట్టిన ఆబ్జెక్షన్లకు పరిశీలిస్తామని టీఎస్పీఎస్సీ అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ప్రిలిమినరీ కీపై సుమారు 1000 వరకు అభ్యంతరాలు వచ్చినట్టు తెలిసింది. ఆబ్జెక్షన్ల పరిశీలనకు టీఎస్పీఎస్సీ అధికారులు ఓ ఎక్స్పర్ట్ కమిటీని నియమించారు. వారు అభ్యంతరాలను పరిశీలించి ఆన్సర్లను ఫైనల్ చేయనున్నారు. దీనికి మరో 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉందని, వచ్చే సోమవారం లేదా మంగళవారం ఫైనల్ కీ రిలీజ్ చేస్తామని టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులు ఒకరు చెప్పారు. ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ల భర్తీకి కౌన్సిలింగ్, ఇవాళ రేపు వెబ్ ఆప్షన్లు. రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ల భర్తీ కోసం వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 11వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 12వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు అభ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ప్రాధాన్యత క్రమంలో కాలేజీల వారిగా వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. పూర్తి వివరాలు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లను చూడాలని వర్సిటీ అధికారులు ప్రకటనలు తెలిపారు. ఇంకో ఎయిటింగ్ అగ్రికల్చర్కి సంబంధించి, అగ్రికల్చర్ వర్సిటీలో మిగిలిన సీట్ల భర్తీకి 15 కౌన్సిలింగ్ అంటూ మనకి ఇవ్వడం జరిగింది. ఇది వెలుగు పేపర్లో వచ్చినటువంటి న్యూస్. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎంపీసీ స్ట్రీమ్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఈ నెల 15 కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. ఈ మేరకు గురువారం వర్సిటీ రిజిస్టార్ సుధీర్ కుమార్ వివరాలు వెల్లడించారు. ఎంపీసీ స్ట్రీమ్ కోర్సులైన బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులో 40% సీట్లు రైతు కుటుంబాలకు, బిఎస్సి హానర్స్ కమ్యూనిటీ సైన్స్ కోర్సులో 40% సీట్లు రూరల్ కోటాకు కేటాయించారు. ఇంటర్లో ఎంపీసీ గ్రూప్ లేదా దానికి సమానమైన కోర్సుల్లో పాస్ అయి టీఎస్ ఎంసెట్ ర్యాంక్ వచ్చిన అభ్యర్థులు కౌన్సిలింగ్కి హాజరు కావచ్చని, వాకిన్ కౌన్సిలింగ్కు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు, నిర్ణీత ఫీజు 39,000తో హాజరు కావాలని రిజిస్టర్ తెలిపారు. ఇప్పటికే వర్సిటీలో అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వనున్నారు. ఆర్టీసీ కార్మికులకు పిఆర్సి ఇవ్వండి. ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ హనుమంతు, రాష్ట్రంలో ఎలక్షన్ కూడా ముగిసినందున ఆర్టీసీ కార్మికులకు వెంటనే పిఆర్సీలను ఇవ్వాలని సంస్థ జేఏసీ వైస్ చైర్మన్ టీజేఎంయు ప్రధాన కార్యదర్శి హనుమంతు డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 33% ఫిట్మెంట్ పిఆర్సి ప్రకటించాలని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో హనుమంతు వెల్లడించారు. ఉద్యోగాల్లో ఎస్టీలకు రోస్టర్లో పాయింట్లు. ఉద్యోగ నియామకాల్లో ఎస్టీలకు రోస్టర్ పాయింట్లను ఖరారు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రిజర్వేషన్లకు 6 నుంచి 10% పెంచిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా కొత్తగా 4 రోస్టర్ పాయింట్లను ఓపెన్ కేటగిరీ నుంచి గిరిజనులకు కేటాయింపు జరిగింది. తెలంగాణ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 22 సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇకపై నియామకాల్లో ప్రతి 10 ఉద్యోగం ఎస్టీలకు దక్కనుంది. ప్రతి 100లో ఎస్టీలకు 8, 15, 25, 33, 42, 57, 67, 75, 83, 92 చొప్పున రోస్టర్ పాయింట్లు కేటాయించారు. విద్యా ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు ఎస్టీలకు 10% రిజర్వేషన్లు వర్తించుందని పేర్కొంది. సర్కారుపై టీచర్లలో నెగటివ్, ఇది దిశ పేపర్లో వచ్చినటువంటి హెడ్డింగ్. ఇది ప్రమోషన్లు, పే స్కేళ్లపై దృష్టి పెట్టండి, త్వరలో మార్గదర్శకాలు సర్క్యులర్, సచివాలయ అధికారులకు ప్రగతి భవన్ నుంచి ఆర్డర్స్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎలక్షన్పై ఫోకస్. టీచర్లపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టార్గెట్గా ముందుకు వెళ్తున్నది. ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న ఉపాధ్యాయులకు కూల్ చేసే పనిలో పడింది. పెండింగ్ సమస్యలపై దృష్టి పెట్టింది. ప్రమోషన్ల ప్రక్రియ త్వరలో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తుంది. చాలా కాలంగా టీచర్లు ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు. కొన్ని జర్నల్స్ ప్రకారం టీచర్లకు ప్రభుత్వం కొత్త జిల్లాలకు కేటాయించింది, అయితే ప్రమోషన్లు ఇవ్వడం లేదని టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశాన్ని మరింత కాలం పెండింగ్లో పెడితే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడుతుందని సర్కార్ ఆందోళన చెందుతున్నది. 2018 అసెంబ్లీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో టీచర్ సర్కార్కు వ్యతిరేకంగా ఓటు వేశారని అధికార పార్టీ అనుమానిస్తున్నది. మరోవైపు జివో 317 వల్ల టీచర్లు ఇబ్బందులుంటే వాటిని కూడా పరిష్కరించాలని విద్యాశాఖను ఆదేశించినట్టు తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికలపై ఎఫెక్ట్ పడొద్దని. వచ్చే 7 మార్చిలో హైదరాబాద్ రంగారెడ్డి మామనార్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.
ప్రభుత్వం మద్దతు ఇచ్చే అభ్యర్థి గెలవాలంటే టీచర్ల సమస్యలను పరిష్కరించాలి, లేకపోతే అధికార పార్టీ మద్దతు ఇచ్చిన అభ్యర్థి ఓడిపోవడం తప్పదు. అందుకనే టీచర్ల సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు చర్చ జరుగుతున్నది. ఇది ఈరోజు వరకు ఉన్న విద్యా ఉద్యోగ సమాచారం.